కులవృత్తిని నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న వారికి గోలి మోహన్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కతలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ముదిరాజుల ఆశీర్వాద సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజులు ఆయనకు ఘనంగా గ్రామంలోకి స్వాగతం పలికారు. కతలాపూర్ మండల కేంద్రంలో శనివారం రోజున నిర్వహించిన ముదిరాజు ప్రజా ఆశీర్వాద సభకు డాక్టర్ గోలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం రోజున నిర్వహించిన ముదిరాజు కులస్తుల మండల సమావేశానికి హాజరైన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనేక మంది యువకులు గ్రామీణ ప్రాంతాలలో చదువుకొని ఉన్నప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారని, యువతకు ఉపాధి కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే తమ లక్ష్యం అని సందర్భంగా గోలి మోహన్ పేర్కొన్నారు. ముదిరాజు కులస్తులలో ఎంతో మంది ఉన్నతమైన స్థితికి ఎదగాలన్న తలంపులు ఉన్నప్పటికీ వారికి సరైన మార్గం చూపేవారు లేరని, తన వద్దుగా వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తారని సందర్భంగా గోలి మోహన్ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమ సందర్భంగా ముదిరాజు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ గోలి మోహన్ ను శాలువతో సత్కరించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలు అందరూ మెచ్చే విధంగా నచ్చే విధంగా చేసి భవిష్యత్తులో ఆయనకు మేలు జరగాలని మా ముదిరాజు మండల సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కత్లాపూర్ మండల కేంద్రంలో అన్ని ముదిరాజు సంఘాల అన్ని గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజు సంఘ సభ్యులకు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా డాక్టర్ గోలి మోహన్ గారు మేము ఆహ్వానించి మా సంఘాన్ని ఒకసారి వచ్చి కలవాల్సిందిగా తెలియజేయాలని అన్నగారు చౌరుగామంతో వచ్చి వాళ్ళు కలవడం జరిగింది. ఒకసారి మా ముదిరాజు కుల బంధువులందరితో అన్నగారి యొక్క విజన్ను, అన్నగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మా ముదిరాజు అన్ని కుటుంబ సభ్యులందరితో వైద్య విద్యం విషయాల గురించి అన్నగారు వాళ్ళకు వివరిస్తాం అనడంతో ఇంకా ముందుండి ముంగట ఉండే జరగబోయే రోజులలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని ముదిరాజు సంఘం అందరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్నగారి యొక్క విజన్ను ప్రతి ఒక్క మన ముదిరాజులో ఉన్నటువంటి యువత అందరూ అందరికీ వారి యొక్క మాటలు చేరాలని ఈ సందర్భంగా వారు వారిని ఇక్కడ ఆహ్వానించి ఇవ్వడం జరిగింది. వారు వచ్చినందుకు మాకు సంఘ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండల్ ముదిరాజు కుల బాంధవులు ఈరోజు ఇక్కడ కలిసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మా పిల్లలు కూడా చదువుకున్నారు, వారికి విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రతి గ్రామ ముదిరాజు కులస్తులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కతలాపూర్ మండల్లో అన్ని వర్గాల వారి కలిసిమెలిసి ఉండేటువంటి కులంలో ముదిరాజు వారు కూడా ఒకరు, వారి వృత్తిరీత్యా అందరితోని సంబంధాలు కలిగి ఉంటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ఈ ముదిరాజు సంఘం నుంచి ప్రతి ఒక్క యువకుడు చదువులో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, ఉన్నతమైన చదువులకి అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్ళాలని నా సంకల్పాన్ని వీరు ఎంతో శ్రద్ధగా గ్రహించి మా కులంలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మా పిల్లలకు భవిష్యత్తు చూపించాలని నన్ను కోరడం జరిగింది. తప్పకుండా ఈ కతలాపూర్ గ్రామే కాకుండా వేములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని ముదిరాజు కులస్తుల యొక్క పిల్లలని భవిష్యత్తు కానీ వారి యొక్క ప్రవృత్తికి సంబంధించినటువంటి కానీ ఎలాంటి సహాయ సహకారాలైనా ఎల్లవేళ్ళ వారికి అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తానని, మరి తొందరలోనే ఈ కతలాపూర్ మండల ముదిరాజు యొక్క మహాసభ పెట్టడం జరుగుతుందని నాకు చెప్పడం జరిగింది, సంతోషం. సో నేను తప్పకుండా ఆ రోజు మీ అందరినీ కలిసి మన కుటుంబంతో అన్ని విషయాలు పంచుకుంటానని మీకు మరొకసారి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.